నమస్తే అండి. ఈరోజు మీకు టాటాప్లేలో రండి, మీకు బాక్స్ ఉన్న చూసారండి. ఇక్కడ హెచ్డీ బాక్స్, ఎస్డీ బాక్స్, అలాగే లేటెస్ట్ హెచ్డీ బాక్స్ అండి. మీకు ఎప్పుడైనా సరే అండి, ఏ బాక్స్ అయినా సరే ఆన్ చేసినప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, అలాగే దాని గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోలోని. అలాగే మీకు సెట్ బాక్స్ అన్నీ కూడా టీవీ కనెక్ట్ చేసి ప్రతి ఒక్కటి చెప్తాను, చూపిస్తాను, అక్కడ చెప్తాను, చూపిస్తానండి. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఫస్ట్ అయితే మనం ఎస్డీ బాక్స్ అయితే పెడదామండి. ఇది చూస్తున్నట్టయితే ఇది ఎస్డీ బాక్స్ అండి. ఇప్పుడైతే రావట్లేదు. మీకు బ్యాక్ సైడ్ వచ్చి ఏవీ పోర్ట్స్ మాత్రమే ఉంటాయి దీనికి. ఏవీ పోర్ట్స్, అలాగే డిష్ యాంటీనా దగ్గర నుంచి వచ్చిన వైర్ అయితే మనం పెడతాం ఫస్ట్ అయితే. ఏవీ జాక్స్ అయితే పెడదామండి. ఇది ఏవీ బాక్స్ అండి, మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. మిగిలిన బాక్స్లు కూడా ఫస్ట్ అయితే ఈ బాక్స్ అయితే పెడదామండి. వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందండి. అడాప్టర్ అండి, అడాప్టర్ కంట్రోల్ వచ్చి నా దగ్గర పెట్టుకుంటాను. ఇది అడాప్టర్ అయితే అక్కడ పెట్టలేదు, టీవీ దగ్గర అన్నీ పెట్టేస్తాం మనం. ఇప్పుడైతే టీవీ ఆన్ చేసి చూపిస్తాను. ఎంతసేపు అనేది, ఎంతసేపట్లో ఆన్ అవుతుంది దాని గురించి అయితే చూద్దాం. ఓకేనండి. అక్కడ సెటప్ బాక్స్ పెట్టేసిన తర్వాత అండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కంట్రోల్ అయితే నా దగ్గర పెట్టాను నేను. కంట్రోల్ ఇక్కడ నుంచి ఆన్ చేద్దాం, అక్కడి నుంచి అంతే మళ్ళీ టైం పడుతుందని చెప్పి మీకు ప్రతి బాక్స్ అనేది నా చేతితో ఇక్కడైతే నేను ఆన్ చేస్తాను మీకు. ఓకేనండి. అలాగే ఇక్కడ టైం కూడా సెట్ చేశాను, చూద్దామండి. ఆన్ చేద్దాం. ఆన్ అయింది. ఇది ఓల్డ్ ఎస్డీ బాక్స్ అండి. ఇది ఇప్పుడైతే బాక్స్ రావట్లేదు. బాక్స్ ఆన్ అయిపోయిందండి. 29 సెకండ్స్లో ఆన్ అయింది మీకు. అంటే ఒక 30 సెకండ్స్ మీకు బాక్స్ అయితే ఆన్ అయిపోయిందండి. ఎస్డీ బాక్స్ ఇది మీకు చూపించినట్టయితే ఎస్డీ బాక్స్ అని 30 సెకండ్స్లో ఆన్ అయింది. వేరే బాక్స్ చూద్దామండి. ఇప్పుడు ఈ బాక్స్ వచ్చి ఇది ఎస్డీ బాక్స్ అండి. ఇది అంటే ఇంతకు ముందు పెట్టిన బాక్స్ కన్నా ఇది ఓల్డ్ బాక్స్. చాలా మోడల్స్ ఉంటాయండి ఎస్డీ బాక్స్లో మీకు. అయితే నా దగ్గర అయితే అవైలబుల్గా ఇదైతే ఉంది. మీకు మ్యాక్సిమం మీకు సెకండ్స్ కొంచెం డిలే, ఈ బాక్స్కి ఆ బాక్స్కి తేడా ఉండొచ్చు. నా దగ్గర ఉన్న బాక్స్ అయితే ఓల్డ్ సెటప్ బాక్స్ అండి, బాగా ఓల్డ్ ఎస్డీ. ఇది చాలామంది దగ్గర అయితే ఉందండి. ఇక్కడ కూడా మీకు ఏవీ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కనెక్టర్ అయితే ఉంటుంది, మనం పెట్టాలి. ఇప్పుడు ఇది కూడా పెట్టి చూద్దామండి. నేను ఈ ప్రతిదానికి పవర్ ఇస్తాను తప్ప నేను నా చేతిని ఆన్ చేస్తాను మీకు. అడాప్టర్ అయితే పెట్టేస్తాం. ఏవీ జాక్స్ అయితే పెడదామండి. ఏవీ జాక్స్ ఈ మూడు పెట్టేసామండి. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఓకేనండి. ఈ బాక్స్ కూడా ఆన్ చేద్దామండి. పెట్టాం కదండి. స్విచ్ కంట్రోల్ అయితే నా దగ్గర పెట్టుకున్నాను నేను. అక్కడ డీల్ దూరం అవుతుందని చెప్పి మళ్ళీ మీకు చెప్తున్నాను. కంట్రోల్ అయితే నా దగ్గర ఉంది, మీకు అయితే ఆన్ చేస్తున్నాను. ఇంతకుముందు బాక్స్ కన్నా ఇది ఓల్డ్ సెటప్ బాక్స్ అండి, ఎస్డీ బాక్స్ ఇది. చూద్దాం ఇది ఎంతసేపు ఆన్ అవుతా చూద్దాం. థర్టీ ఫైవ్ 36. ఇది చాలా లేట్ అవుతుందండి, ఎందుకంటే ఇది ఓల్డ్ సెటప్ బాక్స్ కాబట్టి. చూద్దామండి, చాలా లేట్ అయ్యేలా ఉంది. ఇలాగే ఉంటుందండి మీకు బాగా ఎస్డీ బాక్స్ అనేది. చాలా పాత బాక్స్లు అయితే మీకు ఇలాగ ఆన్ అండ్ ఆఫ్లో మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది.
చూసారు కదా మ్యాక్సిమం 1 మినిట్ పట్టిందండి, 1 మినిట్ అయిపోయింది. వన్ మినిట్ కూడా ఇంకా దాటుతుందండి. బాక్స్ అయితే గ్రీన్ అయితే వచ్చింది కానీ చాలా లేట్ అవుతుంది. అబ్బో 1 2 బాక్స్ అయితే ఇంకా ఆన్ కాలేదండి. అబ్బో ఇప్పుడైందండి నిమిషం 1 minute 41 seconds ఇంకా అవుతుందండి, ఆన్ అవుతుంది. ఓకే 1 minute 50 seconds అయితే మీకు ఇది ఆన్ అయిందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే 1 minute 50 seconds అంటే నేను కొంచెం 5 seconds ఎందుకు లేట్ అయితే నేను స్టాప్ చేశాను. ఇది మ్యాక్సిమం వచ్చి 1 minute 50 seconds అయితే ఆన్ అయింది. ఓల్డ్ సెట్ ఎస్డి బాక్స్ ఇది, మనం వేరే బాక్స్ అయితే పెడదామండి. ఇదైతే హెచ్డి బాక్స్ అండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నట్టు హెచ్డి సెటప్ బాక్స్ ఇది. ఇది కూడా బాక్స్ చాలామంది దగ్గర ఉంటుంది. ఇందులో కూడా మీకు హెచ్డిఎంఐ కేబుల్ పెడతామండి, ఏవీ కేబుల్స్ కాదు, హెచ్డి బాక్స్ కాబట్టి హెచ్డిఎంఐ కేబుల్ పెడదాం. దీనికి ఆప్టికల్ కూడా ఉంటుంది. ఓకే అండి, హెచ్డిఎంఐ కేబుల్ పెట్టి ఇది కూడా చూద్దామండి. హెచ్డిఎంఐ పెడదామండి. అడాప్టర్ ఇదైతే ఆన్ చేసి చూద్దామండి. ఇది కూడా బాక్స్ అక్కడ పెట్టాం కాబట్టి అది కూడా ఆన్ చేద్దామండి కరెక్ట్గా. అండ్ సారీ ఫర్ డిలే. ఒక 2 సెకండ్ అండ్ 1 సెకండ్ డిలే అయింది, ఏమనుకోద్దు. 1 సెకండ్ ట్వంటీ 27 ఓకే 29 అంటే మ్యాక్సిమం ఇక్కడ 27 28 వస్తుంది. నేను కొంచెం 1 సెకండ్ డిలే చేశాను. ఇది 29 సెకండ్స్ అయితే మీకు ఈ బాక్స్ అయితే ఆన్ అయిందండి. ఈ బాక్స్ అయితే పెడదామండి. ఇది ఈ బాక్స్ మీరు చూసి భయపడద్దు, ఎందుకంటే ఇది చెకింగ్ బాక్స్. ఇది నా బ్యాగ్లో ఎప్పుడూ ఉంటుంది, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి అనుకుంటా, 3-4 ఇయర్స్ ఇచ్చి నా చెకింగ్ బాక్స్ ఇది. నేను ఎప్పుడైనా కంప్లైంట్ వెళ్ళినప్పుడు అక్కడ నేను కస్టమర్స్కి అక్కడ బాక్స్ ప్రాబ్లం ఉందా లేదని చెప్పినాకి ముందు నా బ్యాగ్లో ఉంది కాబట్టి అక్కడ ఈ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ చెక్ చేస్తాను. ఇది నా సెట చెకింగ్ బాక్స్ ఇది. ఇది కూడా పెడదామండి. ఇది కూడా మీకు సేమ్ ఇందాక పోర్ట్స్ అయితే మన హెచ్డిఎంఐ పెడదాం, హెచ్డిఎంఐ పెట్టి ఇది పెడదామండి. హెచ్డిఎంఐ కేబుల్ అండ్ పవర్ ఓకే సేమ్. ఇప్పుడు కూడా ఇది కూడా ఆన్ చేసి చూద్దాం. హెచ్డి బాక్స్ ఈ మోడల్, ఈ బాక్స్ కూడా చంద్ర దగ్గర ఉంటాయండి, మ్యాక్సిమం చాలామంది దగ్గర ఉంటాయి ఈ బాక్సులు. ఇది కూడా ఆన్ చేసి చూద్దాం. ఈ బాక్స్ కూడా ఆన్ చేసి చూద్దాం అండి కరెక్ట్గానండి. ఇది 47 అయింది. ఓ 2 సెకండ్స్ అయితే నేను లేట్ చేశాను. ఇది కూడా 45 సెకండ్స్ మ్యాక్సిమం వచ్చి మీకు ఒక 45 సెకండ్స్ అయింది.
ఓకే అండి. ఎన్ని బాక్స్ అయితే పెడదాం? ఇది హెచ్డి బాక్స్ అండి. ఇది అందరికీ తెలిసిందే, అందరి దగ్గర ఉంటుంది సేమ్ సెటప్ బాక్స్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ బాక్స్ కూడా పెడదాం. ఈ బాక్స్ కూడా పెట్టి చెక్ చేద్దాం. HDMI అండ్ పవర్ అడాప్టర్ ఓకే పెట్టేసామండి. ఆన్ చేసి చూద్దాం ఈ బాక్స్ కూడా ఎంతసేపట్లో ఆన్ అవుతుందో చూద్దాం. ఇది కూడా ఆన్ చేద్దామండి కరెక్ట్గా టైం. అండ్ ఇది కూడా మీకు 30 సెకండ్స్లో ఆన్ అయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 30 సెకండ్స్లో ఇది కూడా ఆన్ అయింది. మరి వేరే బాక్స్ అయితే పెట్టి చూద్దాం. ఫైనల్గా ఒక బాక్సే ఉంది, ఆ బాక్స్ కూడా పెట్టి చూద్దామండి. ఇంకా ఫైనల్గా చూస్తున్నాండి టాటా స్కై అండి. దీనికి సింక్ అయ్యింది టాటా ప్లే. మీకు ఇక్కడ నా దగ్గర టాటా ప్లే లేదు, స్టాక్ అయితే లేదండి. ఇక్కడ నేను టాటా స్కై ఉంది దండి, ఎందుకంటే ఇంకా ఫైనల్గా మీకు ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ లేటెస్ట్ సెటప్ బాక్స్ ఏదైనా వచ్చిందంటే ఇదేనండి. మనం ఇంకా ఈ బాక్స్ అయితే ఎంతసేపట్లో ఆన్ అవుతుందని దాని గురించి తెలుసుకుందాం. దీనికి కూడా కనెక్ట్ చేసి చూద్దామండి. ఇది కూడా హెచ్డి బాక్స్ అండి. అండ్ పెట్టేసాను అన్ని నేనండి. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం హెచ్డి బాక్స్. ఈ బాక్స్ అయితే ఆన్ చేద్దామండి. కరెక్ట్గా టైం చూస్తాను, కరెక్ట్గా సెకండ్స్ అండ్ ఐస్ ట్వంటీ 28 అండి. అంతే 28-29లో మీకు ఈ బాక్స్ కూడా ఫాస్ట్గా అయితే ఆన్ అవుతుంది. ఇది లేటెస్ట్ సెటప్ బాక్స్ అండి. ఇది మ్యాక్సిమం 28 సెకండ్స్ అండి. ఒక సెకండ్ అయితే నేను లేట్ చేశాను. ఈ సెటప్ బాక్స్ కూడా మీకు 28 సెకండ్స్లో అయితే ఆన్ అవుతుందండి. ఓకేనండి. మన మిగిలిన విషయాలు అయితే మాట్లాడదామండి. అసలు ఈ లేట్ ఎందుకు ఆన్ అవుతుంది దాని గురించి అయితే మిగిలిన విషయాలు అయితే మాట్లాడదాం. ఓకేనండి. చూస్తున్నట్టయితే అండి నేను సెటప్ బాక్స్ అన్నీ కూడా మీకు ఒకదాని తర్వాత ఒకటి పెట్టాను. స్టార్టింగ్ మీకు ఎస్డి బాక్స్ అయితే పెట్టాను, తర్వాత మీకు ఓల్డ్ ఎస్డి బాక్స్ అయితే పెట్టానండి, తర్వాత హెచ్డి బాక్స్ ఓల్డ్ హెచ్డి బాక్స్ పెట్టాను, తర్వాత నా దగ్గర ఉన్న హెచ్డి బాక్స్ అనేది టెస్టింగ్ బాక్స్ అండి అది కూడా పెట్టాను, తర్వాత మీకు అన్ని బాక్స్ కలిపి పెట్టి చూపించాను కదండి. మ్యాక్సిమం మీకు 20 సెకండ్స్ 30 సెకండ్స్ అలాగే డిలే అవుతుంది. పాత ఎస్డి బాక్స్ వచ్చినప్పటికీ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే పాత ఎస్డి బాక్స్ ఉంది చూడండి, ఇది మాత్రం చాలా మీకు 1.5 మినిట్ అయితే పట్టింది. మ్యాక్సిమం ఒక 2 మినిట్స్ దాకా పడుతుంది ఆన్ అవ్వడానికి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అందరి దగ్గర ఉండే హెచ్డి బాక్స్ అండి, ఇది అందరి దగ్గర ఉంటుంది. ఇది ఈ బాక్స్ అయితే కూడా మీకు 30 సెకండ్స్ అనేది ఆన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ బాక్స్ చూసినట్టయితే ఇది కూడా హెచ్డి సెట్ బాక్స్ అండి, ఇది కూడా మీకు అందరి దగ్గర ఉంటుందండి. ఇది కూడా 30 సెకండ్స్లో అయితే ఆన్ అవుతుందండి. మీకు 30 సెకండ్స్లో అనేది హెచ్డి బాక్స్ అనేది ఆన్ అయిపోతుందండి. అది మీకు ప్రాబ్లం అయితే కాదు. ఎప్పుడైతే మీకు ఇందులో ఏ బాక్స్ అయినా సరే 30 సెకండ్స్ కాకుండా 1 మినిట్ కాకుండా ఇంకా 2 మినిట్స్ 3 మినిట్స్ ఎప్పుడైనా సరే లేటుగా ఆన్ అవుతుందంటే అది బాక్స్లో ప్రాబ్లం అనేది మీరు చూసుకుంటున్నట్టయితే. ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే అండి మీకు హెచ్డి బాక్స్ అనేది ప్రాబ్లం అనేది ఎప్పుడైనా హెచ్డి బాక్స్ అయినా కావచ్చు లేదంటే నార్మల్ ఎస్డి బాక్స్ అయినా కావచ్చు దీని లైఫ్ టైం అనేది అయిపోతే మీకు బూటింగ్ ప్రాబ్లం ఉంటుంది. బూటింగ్ అంటే ఆన్ అవ్వడంలో మీకు లేట్ అయితే ఉంటుంది. ఇది హార్డ్వేర్ పరంగా లోపలైతే మీకు ఆల్మోస్ట్ ఇది మీకు 8 ఇయర్స్ 9 ఇయర్స్ అవుతుంది బిల్డ్ అయ్యి, అంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి. లాన్ హార్డ్వేర్ పరంగా మీకు ఏంటంటే లోపల ప్రతి ఒక్క ఐటెం అనేది మీకు హార్డ్వేర్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సాఫ్ట్వేర్ సాటిలైట్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత మీకు కూడా హార్డ్వేర్ పరంగా మీకు వర్క్ కాదని స్లోగా అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే అండి ఇంకా
మీ బాక్స్ చూసుకోండి. ఇప్పుడు నేను పెట్టిన సెటప్ బాక్స్లో ఏ బాక్స్ అయితే మీకు ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ పరంగా మీకు స్లోగా ఉందా లేకపోతే మీకు ఆల్ మీరు ఎక్కువ కాలం తీసుకుని అవుతుందా బాక్స్ సెటప్ బాక్స్ని చూసుకోండి, చెక్ చేసుకోండి. మీరు చూసుకున్న తర్వాత మీరు బాగా 1 మినిట్ 1.5 మినిట్ 2 మినిట్స్ ఇంకా లేట్ అవుతుంది అనుకుంటే మీరు ఇంకా అప్గ్రేడ్ కానీ లేకపోతే కొత్త కనెక్షన్లు అయితే ఆఫర్ ఉన్నాయన్నా బాక్స్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఓకేనండి. ఇంకా అంతకుమించి ఇంకా బాక్స్ ఇంకా 30 సెకండ్స్ కన్నా తక్కువ అవుతుందంటే పర్వాలేదు, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ అప్డేట్లో అది మీకు బగ్స్ అన్ని ఫిక్స్ అయిపోతాయండి. ఆటోమేటిక్గా మీకు ఇంటర్ఫేస్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఓకేనండి. మీరు ఎప్పుడైనా సరే అండి, ఇంకా ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే సెటప్ బాక్స్లో ఇంకా 1 మినిట్ 1.5 మినిట్ 2 మినిట్స్ ఇంకా బాగా లేట్ అవుతుంది, ఇంకా సెటప్ బాక్స్ చాలా స్లోగా ఉంది, ఛానల్స్ ఇంకా మార్చలేకపోతున్నాం, ఇంకా చాలా ఈ సెటప్ బాక్స్లో అయితే వస్తుంది మీకు ఛానల్ డిలే అనేది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఎస్డీ బాక్స్, ఇది ఈ బాక్స్లో అయితే మీకు వస్తుంది చాలా స్లోగా ఉంటుంది. ఇవైతే అందరి దగ్గర ఇవ్వండి, కొంతమంది దగ్గర అయితే ఉంటాయి. మీకు ఇంకా 1.5 మినిట్ 2 మినిట్స్ బాగా లేట్ అవుతుంది, ఆన్ చేసినప్పటికి లేట్ అవుతుంది, ఛానల్స్ పనికి లేట్ అవుతుంది, బాగా లేట్ అయిపోతుందండి. ఇంకా ఏంటండి ప్రాబ్లం అనుకుంటే ఇంకా అప్డేట్ అవ్వడం లేదంటే కొత్త కనెక్షన్ అయితే 6 మంత్స్ ఆఫర్ అయితే ఉంటుంది ఆ బాక్స్ అయితే తీసుకోవడం అండి. హార్డ్వేర్ పరంగా అయితే పైన హార్డ్వేర్ కూడా మీరు కొత్త కనెక్షన్ తీసుకుంటే పైన హార్డ్వేర్ కూడా ఇస్తారు, లేదు అప్గ్రేడ్ అనుకుంటే ఓన్లీ మీకు అప్గ్రేడ్ అనేది ఒక బాక్స్ ఇస్తారండి. స్వాప్ అయితే మీకు ఆల్రెడీ అమౌంట్ హెవీ అమౌంట్ అయితే మీకు ఎక్కువ అమౌంట్ మీ సెటప్ బాక్స్లో ఉన్నట్టయితే మీకు ఒకవేళ నేను చెప్పిన ప్రకారం డిలే అయ్యి మీకు స్లోగా ఉన్నట్టయితే అందులో మీకు అమౌంట్ ఎక్కువ ఉన్నట్టయితే సెటప్ బాక్స్ అనేది అప్గ్రేడ్ తీసుకోకుండా స్వాప్ చేయండి. స్వాప్ అనేది మీకు కూడా ఆప్షన్ ఉంటుంది. మీకు అక్కడికి మీకు కస్టమర్ కేర్ కాల్ చేస్తే 1800 మీకు చెప్పాను కదండి నా ఎప్పుడు చెప్పే నెంబరే, ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు అప్గ్రేడ్ అయిన ఆప్షన్ ఉంటుంది. లేదు మా దగ్గర మీకు దగ్గరలో మీ టాటాప్లే ఆఫీసు మీకు తెలిసినట్టయితే అక్కడికి వెళ్ళినా సరే మీకు మాకు ఇలాగ స్లోగా ఉందండి బాక్స్ అని, మాకు ఇలాగ చాలా స్లోగా ఉందండి, ఆన్ చేసినప్పటికి స్లోగా ఉంటుంది, ఛానల్స్ మంచినప్పుడు స్లోగా ఉంది అనుకుంటే అక్కడ కూడా మీకు అప్గ్రేడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుందండి టాటాప్లే వాళ్ళు, మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పేది, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తాను మీకు దీని గురించి అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా చాలా వీడియోస్ వస్తాయి. ఓకేనండి. వీడియో చూసిన ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.